मैडम गारु स्प्रोला कुछारो यापिल तिनने मैडम आडुत्तु पाडुत्तु पनी चेस्तुंटे अलुपु सलुपे मुन्नदी बकार संदीची नीकिस्ते आनंदंगा उन्तदी अल्डु दा राबा राबा वानीक मोहाट रेक्वा रालडु मैं मुग्रुवे ने मिम्मल का पड़िने नमस्ते इंडी इमात्रान के नमस्कार विंदकंडी मनुष्यन तरवात आमात्रन चेपोते लागे या या पैगा डब्बुन वाळ्ळु मीलांटि वाळ्ळ सहायं चेस्ते पुण्य पुरुषार्थं दक्कुतुंदि कदा अंते का बावा अंते अंते इदना विजिटिंग कार्ड मेन्न रेपच्चि कलवंडि అబ్బా ఇల్లు పెద్దదే కర్స్ పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయ్ సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ న్యాయం ఒక 20% ఎక్స్ట్రా తీసు అలా అన్న బాగుంది మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం రండి ఐ యామ్ ఫైన్ ఏం తీసుకుంటారు ఎంత ఇచ్చినా తీసుకుంటామండి జై మిల్క్ ఏంట ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకి నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతివాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటివరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకడం అంత తేలిక కాదు అందులో ను మేడం గారి మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం అయిపోతారు కాబోయే మొగుడు కష్టపెట్టకూడదు కదా నా దృష్టిలో भार्या भर्तलंटे सीतारामुलु वाळ्ळकि एन्नि कष्टालु वच्चिना कलिसे उन्नारु अंदुके इन्नि तरालैना मनकु वाळ्ळ आदर्श दंपतुलु ना दृष्टिलो भार्य अंटे मगोळ्ळ सगं आवुडिकि तल्लोप्पि वस्ते मनं अमृतांजनं रासुकोवालि आवुडिकि ज्वरं वस्ते मनं टाब्लेट् वेसुकोवालि आवुडिकि एक्कडैना काल्ते मनं बर्नाल् रासुकोवालि ओक्क माटलो चेप्पालंटे आवुडि गर्भिणी अयिते मनं प्रसविंचालि ना दृष्टिलो वैफ् अंटे వెలకట్లేని వజ్రమండి ఆవిని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడికట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్ వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్ చాలా థాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గుల్లో ఎవరికైనా పెళ్ళైందా నాకు కాలేదు మేడం वीलिद्दरिकी कालेदंटे नाकु एला अवुतुंदी नाकु अवलेदु मेडम मीरु नाकु प्राणदानं चेसिन व्यक्तुलु मी माटल्लनु चाला इंप्रेस चेसाई अंदुके नेनु ओक डिसिजन कोच्चानु अयिते मा रामबाबुनि पेळ्ळि चेसुकोंडि मेडम अयिते मा चंद्रान्नि चेसुकोंडि चाला गोप्प फ्रेंडशिप अंडि मीदि నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే ఏంటి నీకు పెళ్ళి అవలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు ఏ నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళవలేదా అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నావా రేయ్ మీరు ఎన్నెన్న అనుకుంటారా నాకేం భయం లేదు చిట్ట చివరికి సుందర్ని పెళ్లి చేసుకునేది నేనే ఆ శ్రీకన్య కాలనీ కొంటాను దాని మీద పగ తీర్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా యా నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది అంతొద్దమ్మ ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను ఏంటి నా చెప్తా ఏంటి ఇది చెప్పొచ్చు కదా ఒరేయ్ నీకు కూడా చెప్తున్నాను నేను ఏం చెప్పేది అందరూ రాంబాబు లానే ఉంటారేంటి ఏ రాంబాబు వర్గా ఆ రాంబాబు ఏమనే పెట్టి పిలుస్తావు పేరు పెట్టుకోగానే ఆగండి ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కు రావాలి ఒట్టేయండి ఒట్టు ఆ ఓకే ఏంటి ఓకే సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అదాని డౌట్ యా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవర్ని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 డన్ పిచ్చిన బచ్చల్లారా
కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరకి ముగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను మీ ఇద్దర్లకి కుర్రాన్ని ఉత్సాహవంతుడిని సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందర్ని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుడిని కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పడిచేస్తారా జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్ ఆల్ ద బెస్ట్ మామా ఆల్ ద బెస్ట్ చందు మీరు కూడా రిలాక్స్ నితిన్ దయ్యూత్ इंत दच्चेना श्रीकन्य ना इंटी ना पक्ने निबड़नरा नी एगे उ నీకేమో నీ మొగుడు లేడు నాకేమో నా పెళ్ళమ్మ రోటి లేచిపోయింది ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా కాబట్టి నన్ను ఉంచుకుంటావా పోనీ పెంచుకుంటావా ఫ్యాన్ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్లు పడతావు నీకు నేను కావాలరా ఏ ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టొచ్చు కదా ఏచి నరమై రేపు మాప పోయేవాడవని వదిలేస్తున్నాను లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు నేసేన్ దయ్యూత్ కన్య శ్రీ కన్య అలా చూస్తావంటి ఇలారా నేనే వస్తాను నీకు నేను అద్దెంత ఇవ్వాలి 5 నెలలు మొత్తం 12500 ఈ కాల్ని ఎంత అమ్ముతావు ఎందుకు ఎందుక కొంటానికి అంత డబ్బుందా ఎంత కావాలో చెప్పు నీకు 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంటా డబుల్ పేమెంటా చెక్కా క్యాషా అంతొద్దులే ఒక 5000 రూపాయలు ఇవ్వు ఈ కాల్ని నీ పేరు మీద రాసిస్తా నేను నీకు ఎలా కనబడుతున్నాను పరమ బేవర్స్ గళ్ళ కనబడుతున్నానా పరమ బుడింగ్ గళ్ళ కనబడుతున్నానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొరగలను హైటెక్ సిటీ కొరగలను కానీ శ్రీకన్య కాల్ని ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పక ప్రతికారం ద్వేషం శ్రీకన్య కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీని బోర్డు పెట్టాలి అదే నా ఆశయం ఏమండి బాబుకి ఫీస్ కట్టాలండి ముందు ఆ పంచుడు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా చెలిపి నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం ఆగు కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే సావిత్రి మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందంటే నీకు మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి జోక్లేస్తావే నువ్వు సావిత్రి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపట్టలేకపోయానే మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను నల్ల పూసలు కొలసలేదు చేతికి గాజులు లేవు నడుముకు వడ్డాణం లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే వారం రోజులు వారం రోజుల్లో చందనా బ్రదర్స్ నుంచి మొత్తం చీరలు తెచ్చేస్తాను ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కలకలాడేట్టు చేస్తానే అమ్మా డాడీకి పిచ్చెక్కిందేమో అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తప్పు నానా డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు డాడీ కదా మీరెన్నుకుంటారా నాకేంట్రా భయం ఒక్క వారం రోజులు ఆగురా నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళు వెళ్ళు స్కూల్కి నువ్వు పద లోపలికి పద కూర్చో ఎందుకండి కూర్చో పల్లవి దీంట్లో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ ఏమండి మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పల్లవి నిన్నెంతో కష్టపెట్టాను సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్ళతో నీళ్ళు కాదు బిస్లరీ వాటర్ నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలన్నీ పోతాయి పల్లవి నెత్తిమీద చల్లుకోవడం ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లికి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబుల్ గమ్లా అంటుకునేది కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే 10,000 10,000 కాదు లక్షలు కోట్లు
అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవాల్సిందే పల్లు. మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తడతల, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూమ్ లో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఉప్పే. అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో మీకెందుకంటే అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి నేనే మీకు సర్వ్ చేస్తా. లేదు నేనే సర్వ్ చేస్తాను. నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి. సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం. ఆటోగ్రాఫ్. చిల్లిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది.